చేసినా ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ ఇసుక గురించి బాగా రేజ్ చేస్తున్న సమస్య. మరి ఇసుక విషయంలో ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందని మా ఆలోచన. ఇసుక తోడడానికి 4-5 సార్లు ఇప్పటికి కృష్ణానది బ్యారేజీ గేట్లు తెచ్చారు. ఇసుక తోడడానికి మిషన్లు వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. ఇవాళ ఇసుక తోడడానికి కొంత అదీ ప్రాబ్లం ఉంది, కొంత ప్రభుత్వం కూడా ఈ విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టినమాట వాస్తవమే. అది దీని వెనకాల ఉన్నటువంటి సమస్యలను ఉద్దేశించి ఆపారు తప్ప ముందు రోజుల్లో తప్పకుండా ఏ కార్మికుడు కూడా నష్టపోకుండా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఆన్లైన్లో వదిలేమని చెప్పింది కానీ దొరకట్లేదు కదా, ఎందువల్ల? అది ఆన్లైన్లో వదిలేమని చెప్పారన్నా అది వాస్తవమే. ఇక్కడ తోడటానికి అవకాశం లేదు. ఇక్కడ ఎక్కడైనా సరే ఆన్లైన్లో వదిలేరు, ప్రైవేట్గా కూడా ఇసుకని తీసుకోమని చెప్పారు. తాటర 1500 కని కూడా చెప్పిన మాట మనకి గుర్తుంది. అయితే తోడటానికి అవకాశం లేదు, కొంత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతానికి కూడా కొంతమంది కలిసికట్టుగా పనిచేస్తున్నారని మా ఆలోచన. మరి చాలా రేవులు ఉన్నాయి ఉసుకు విషయంలో చూసుకుంటే, అంటే కొన్ని కొన్ని ఊళ్ళో ఉసుకు రేవులు ఉన్నాయి. అక్కడ కాదు, మేము ఇచ్చిన దగ్గర తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కంట. అది ఎందుకంటే కొన్ని రేవులే ఇచ్చింది, మరి అన్ని రేవుల్లో ఉసుకుంది కదా? అన్ని రేవులు ఇసుకుందన్న, కానీ ప్రతిదానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా. ఆ పద్ధతి ప్రకారం ప్రభుత్వ యొక్క ఆదేశానుసారంగానే పనిచేసుకుంటే అన్నీ బాగుంటాయి. అలా కాకుండా మన ఇష్టం ఉన్న చోటల్లో మనం తోడేసుకోవాలి చేసుకోవాలంటే, గతంలో మీరు మనం చూసినట్టయితే మరి ఇక్కడ ఇసుక మాఫియాలో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ మేడంని ఒక పార్టీ ఎమ్మెల్యే దూషించినట్లుగా మనం గతంలో చూసాం. అలాంటివి జరగకుండా ఉండాలంటే పగడ్బందీగా చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని మా ఆలోచన. మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు మరి ఇసుక తవ్వకాల్లో ఒక ఎమ్మార్వోనో ఎవరినో ఒక లేడీ ఒక ఆడు మనిషి అని కూడా చూడకోకుండా ఉన్ని మరి ఇబ్బంది పెట్టిన సందర్భం పేపర్లోను టీవీ ఛానల్స్లో కూడా మనం చూసాం. అలాంటిది జగన్ ఆయన కొట్టారన్నారు, బాగానే ఉంది ఆయన కొట్టారన్నారు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఆ లేడీ ఎమ్మార్వోనే వాళ్ళు రాష్ట్ర తహసీల్దారు మండల అధ్యక్ష అంటే రాష్ట్ర తహసీల్దారు అధ్యక్షురాలుగా నియమించారు ఒక లేడీని. మరి ఎందుకు అప్పుడు కొట్టినామని వాళ్ళు ఆమెనే నియమించారు కదా. అలా నిర్మించింది ఎవరు? గత ప్రభుత్వంలో స్త్రీలంటే గౌరవం లేదు కాబట్టి, చిన్నచూపు కాబట్టి వాళ్ళు అలా చేశారు. కానీ జగన్ గారి ప్రభుత్వంలో స్త్రీలంటే చాలా గౌరవం, ఒక ఆడబడుచుగా చెల్లిగా ఒక అక్కగా ఒక అమ్మగా భావించే గవర్నమెంట్ కాబట్టి ప్రభుత్వం కాబట్టి అవమానించబడిన స్త్రీని మళ్ళా తలెత్తుకునేటట్టుగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఆమెను పెడతాం అనేది జరిగింది. స్త్రీలను గౌరవించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అక్కగా ఒక చెల్లిగా భావించే మనసు అయింది కాబట్టి ఆవిడ ఆ ఉన్నతమైన స్థానంలో పెడతాం జరిగిందన్న ఆలోచన. ఇలానే ఉంటే రాష్ట్రం ఈ ఇసుక విషయంలో ఇలానే ఉంటే రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది? అంటే ఇంకా గొడవ గందరగోళంగా ఉంటుందా, సాఫీగా జరిగిపోద్దా? ఈ గందరగోళాలు అన్నిటికి కూడా పునఃస్థాపడే రోజు అతి దగ్గరలోనే ఉందండి. తప్పకుండా ఈ గొడవ అన్నిటికీ పునఃస్థాపడే సమయం దగ్గర పడింది. తప్పకుండా ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచన మేరకు వాళ్ళ యొక్క ఆలోచనల ప్రకారం వాళ్ళ విధానం ప్రకారం తప్పకుండా గవర్నమెంట్ చేస్తుంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దృష్టి కూడా వెళ్ళిందని మనం టీవీ ఛానల్స్లో మనం చూస్తున్నాం. ఆయన కూడా ఈ విషయంలో ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇసుక తోడుకుంటానికి అవకాశం లేకుండా ఫుల్గా వాటర్ వచ్చేస్తే ఇసుక ఎక్కడికి వెళ్ళి తోడుకుంటారు? ఏంటి మహాదరిద్ర దశ జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఆ పాదానికి దుర్గమ్మ పర్వల కృష్ణమ్మ నవ్వుతు పర్వలు తొక్కుండా వస్తుంది మహారాష్ట్ర దగ్గర నుంచి. ఏంటి పుట్టిన కాంచి పర్వలు తొక్కుతుంది దాని తిరిగే చూసి మొన్న దసరాలో ఎలా జరిగిందో ఇప్పుడు ఈ సో అప్పుడు ఎలక్షన్ దసరాలో ఎంత ఘోరంగా ఉందో ప్రశాంతమైన దుర్గమ్మ చిరునవ్వు నవ్వుతూ స్వాగతం పలికిందండి. అంటే జగన్ గారు పాదయాత్ర చేశారు కాబట్టి జగన్ గారు సీఎం పాద అలా పాద మోపు చేశారు రాష్ట్రానికి దశ. ఏంటి నాలుగు విధంగా తిరిగిందని చెప్పొచ్చు బల్లె వాళ్ళండి. ఎందుకు తిరగలేదండి? ఎందుకు తిరగలేదు దశ? దశ తిరిగిందండి. ఇప్పుడు 9 నవరత్నాలు 9 అంటున్నారే, ఆ 9 నవరత్నాల్లో ఒక్కొక్కటి 3 జరిగినాయి. ఓటీ వాహనమిత్ర ఒకటి జరిగింది. ఏంటి వృద్ధాపించను 3000 ఇస్తానన్నది 2500 ఇచ్చారు. 3000 ఇస్తా అన్న ఆయన 2250 ఇచ్చారు. మరి ఎందుకు అప్పుడు అలా ఎందుకు చెప్పారు? ఏందండి అది
అన్నీ బడ్జెట్ ఒక్కోటి ఒక్కోటి చేసుకున్నారు. ఒకసారి 3000 ఇస్తాను అనలేదండి. మీరు ఆలోచించాలి. ప్రజలు చెప్తున్నారు ఇలా అన్నారు అని. అది రాంగ్ డైరెక్షన్ వెళ్ళింది ప్రజల్లోకి. తప్పండి, 3000 ఇస్తా అన్నారు, ఇస్తారు మాకు. నిజం చేద్దా, నేను 90 ఏళ్ళు వచ్చానండి ఈ మోటార్ ఫీల్డ్లోకి. ఎంతమంది సీఎంలు ఎంతమంది వెళ్ళారు ఏంటి, రోసయ్య గారు వెళ్ళారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళారు ఏంటి, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు గారు వెళ్ళారు, రామారావు గారు వెళ్ళారు. అప్పుడైనా ఏ ఆటో గుర్తు రాలేదండి. ఆయన ఎక్కలేదా, ఆయన చూడలేదా వారికి? మరి ఆయనకి ఎలా చూడలేదు, అంతమంది చూశారు కాబట్టి, చూడలేదు కాబట్టి. మరి జగన్ గారు చూశారు కాబట్టి, ఒక ఆటో ఉంది కాబట్టి ఆటో డ్రైవర్కి ఏదో చిన్న సాయం చేయాలని చేశారు. ఆ 10,000 రూపాయలు ఆదుకుంటుంది. ఓనర్లకు ఇచ్చారు, బాగానే ఉంది. మరి డ్రైవర్లు కొంతమంది ఆటో మీద బతికే డ్రైవర్లు ఉంటారు. ఇప్పుడు వాళ్ళకేంటి? ఏనండి, నేను తీసుకున్నా 10,000 రూపాయలు. నాకు తీసుకున్నానన్న 10,000 రూపాయలు నేను సంకలు కొట్టుకోవట్లేదే. నాకు డ్రైవర్లు ఉన్నారు, నేను బాలు డ్రైవర్లు ఎలా ఉన్నారో ఏంటో నాకు తెలుసు. నేను డ్రైవర్ నుంచి వచ్చాను కాబట్టి ఏం చేశాను, నాకు 3 పళ్ళు ఉన్నాయి, 3 రోజులు ఇచ్చాను. సంతోషపడండి, అవి పైన 1000 నేను తీసుకుంటున్నాను, ఇంకెంతకైనా చేసేది సంతోషమే కదా. దసరాలో ఆయన మాకు వేసిన 10,000 రూపాయలు మేము చిరునవ్వు మేము చూస్తే, ఆ 3,000 రూపాయలు ముగ్గురు 3,000 రూపాయలు ఇవ్వడం వల్ల ఆ నవ్వు ఎలా ఉంది? మా ఓనర్ ఇచ్చాలే 3,000 రూపాయలు చాలు, ముందే చెప్తాం. అరే బాబు, మా డ్రైవర్ ఇప్పుడు నా దగ్గర కాగితం రాయించుకుని 10 డ్రైవర్ కాగితం రాయించుకునేమని ముందు తాగకూడదు. ఏంది ఇంట్లోకి ఎన్నింటికి వెళ్తున్నావు ఏంటో, మా అమ్మాయి ఇప్పుడు ఆమెను ఆడపల్లి ఏవైతే మన తోగుబుడ్ల అమ్మ ఎలా వస్తున్నాడు, ఎన్నింటికి వస్తున్నాడు, ఏంటి వచ్చాడా, 10 ఇంటికి కనుక్కుంటారా? అది ఆటోమేటిక్ 10 ఇంటికల్లా ఫోన్ వెళ్ళిపోద్ది, వచ్చాడా రాలేదా, వెంటనే డ్రైవర్కి వెళ్ళిపోద్ది. నేను చేయకలా, నా కొడుకేం చేస్తాడు, 10 ఇంటికల్లా డ్రైవరు వెళ్ళిపోవాలి. తెల్లవారుజామున 5 ఇంటికి వస్తాడు, తాళం తీసుకుని వెళ్ళిపోతాడు అంతే. ఇంకా రాత్రి 10 ఇంటికి వరకు నా బండి నాకు హ్యాండ్ ఓవర్ చేయడమే. ఆ లెక్కలోనే ఇస్తాను, ఆ లెక్కలోనే చూస్తున్నాను నా బండి. నా 3 డ్రైవర్లు ఉన్నారు, నేను ఆ డ్రైవర్తో పాటునే తిరుగుతున్నాను కాబట్టి. ఆ బాధ ఏదో కష్టం ఏదో తెలుసు, నష్టం ఏదో తెలుసు. తెలుసుకున్నారు కాబట్టి జగన్ గారు 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చారు. ఆ 10,000 రూపాయలు నేను నాతో పాటు 3 కార్మికులు బతికారు కదండి. ఇలానే ఉంటే రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది అంటే, నవరత్నాలు అన్నీ చేస్తే మళ్ళీ జగన్ గారు సీఎం కంగారు ఎందుకండి? నేను అడిగేదాన్ని, నవరత్నాలు అన్నీ చేస్తే, ఆయన చెప్పిన 9 రత్నాలు చేస్తే మళ్ళీ జగనే సీఎం అవుతాడా? మొహం మాటం లేకుండా రేపు యూనివర్సిటీ పెట్టినా ఏమండి, మళ్ళీ ఆయన వస్తారు సీఎం, అది డౌట్ లేదు. ప్రజలు రోడ్డు ఎందుకు ఎక్కేస్తున్నారు అప్పుడే? ఏమండి, ఇప్పుడు పక్కన ఉందండి, పక్కన దొంగలు పడ్డారంటారు. దొంగలు పడ్డానికి ఎంటనే ఫైర్ ఇంజిన్ రాదు, పోలీసులు వ్యాన్ రాలేదు. ముందే కావుకుల్లాగా కావు 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 అని ఎలా ఇదవుతాయో, ముందు అక్కడ చేరేదే మనం. ఇప్పుడు తక్కువ సమయం వచ్చి అంటే 4 నెలలు అవుతుంది జగన్ గారు వచ్చి, 1.5 రోజులు, ఇంకా 4 సంవత్సరాలు 9 నెలల దాకా దగ్గర 5 సంవత్సరాలు మొత్తం. ఇప్పుడు అయింది 4 నెలలే కదా, ఇంకా 8 నెలలు ఉందండి. 8 నెలలు ఉంది, 4 సంవత్సరాలు 8 నెలలు ఉంది. మరి చేస్తాడు కాబట్టి చిన్న చిన్నగా వచ్చే అమ్మని ఎవరో ఏం చేయరు, చిన్న చిన్నగా చేస్తారు. కానీ మరి ప్రతిపక్షాలు ఎందుకండి జగన్ గారి మీద ఇట్లా విమర్శలు చేస్తున్నారు? జస్ట్ ఇప్పుడే టీవీలో చూశానండి, వైజాగ్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా ఆక్రమణదన్నట. మరి అది మరి పని ఒక్కోటి గోతులో, ఇప్పుడు గోతులో సుశాంతలో తీసుకెళ్ళాం, ఓ శవం పడుకు కింద ఎన్ని ఉంటాయి, అలాగే ఒక్కోటి తోకుండా వస్తున్నాడు కదా నిదానంగా. ఎందుకండి చాప కింద నీరులాగా అలా వెళ్ళి చుట్టేసేయాలి ఒకసారి, అంతేగాని ఇప్పుడు వచ్చాడు అన్నీ చేసుకెళ్తాయి. నిన్నగా మొన్న వచ్చినాడండి సీఎంగా, అంతేగాని ఒకసారి అనుభవించి రాలా, 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనిపించి రాలా. నిన్నగా మన వచ్చిన సీఎంఏ కదా, నిదానంగా వస్తాడండి, వచ్చి ఒకసారి చాపలో చుట్టేసుకుని వెళ్ళిపోతాడు ఒక్కొక్కరిని. బెస్ట్ సీఎం అనిపించుకుంటాడు వస్తానంగా నెక్స్ట్ దసరా వచ్చే లోపే బెస్ట్ సీఎం. మరి 6 నెలల్లోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటాడండి? అవునండి, 6 నెలలు 6 నెలలు అంటున్నాం మేము దసరా అంటున్నాం. ఎందుకంటున్నాం తెలుసా, ఇప్పుడు ఎలా కొత్తగా ఇప్పుడు ఎవరిగా బాధలు ఆ బాధ తెలిసినోడు కాబట్టి నిదానంగా. ఈ 6 వారు ఇచ్చినాడు 6 నెలలు ఏంటి, ముందే బెస్ట్ సీఎం అవనొచ్చుగా. నన్ను ఇప్పుడు కూడా నా పిల్లి సుభాష్ చంద్రబోస్ బెస్ట్ సీఎం అను మాట ఇచ్చిన అలా నిరూపిస్తారు ఆయన. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ సీఎం అవుతారండి ఆయన. ఆల్రెడీ అయ్యాడు, ఆయన అవ్వలేదని అంటలా. ఒకటి ఆయన చెప్పిన 9 పథకాలు కూడా ప్రజల మధ్యలోకి తీసుకొస్తున్నాడు, ఒకటి చేసుకొస్తున్నాడు. రీసెంట్గా ఇవాళ కూడా మరి పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి
స్థలాలు ఇవ్వాలని చెప్పి ఆయన మరి మంత్రులతోనూ కలెక్టర్లతోనూ అమ్మారు వాళ్ళతోనూ సమావేశం పెట్టింది మనం ఛానల్స్లో చూస్తున్నాం. ఆ క్రమంగా ఆ పని కూడా జరుగుతుంది ఇవాళ బయట తప్పకుండా. అయితే ఇక్కడ ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే నిజంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందుతున్నాయా లేదా అనేది ఒకటి చూడాలి. రెండోది ఏంటంటే అర్హులైన పేదలందరికీ అందుతున్నాయా లేదా ప్రభుత్వ పథకాలని ఒకటి గమనించాలి. రెండోది ఏంటంటే నా ఆలోచన ప్రకారం ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను, గ్రామ వాలంటీర్ల ద్వారా ఇళ్ళకెళ్ళి రాసుకుంటున్నారు మీకు ఇల్లుందామా లేదా, లేకపోతే రాస్తాం. అయితే ఇందుట్లో ఒక 60% or 70% న్యాయం జరుగుతుంది గ్రామ వాలంటీర్ల ద్వారా, ఒక 30% గ్రామ వాలంటీర్ల ద్వారా జరగట్లేదని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నాది మైలవరం నియోజకవర్గం జేఎన్ఎన్ఎంఆర్ కాలనీ అంటే వైఎస్ఆర్ కాలనీ జక్కంబుళ్ళో నేను ఉంటాను. నా ప్రాంతంలో నేను చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే వాలంటీర్స్ ఉన్న 10 మంది 20 మందో లేకపోతే 30 మందిలో కొంతమంది మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు, కానీ కొంతమంది బాధ్యత లేకుండా పనిచేస్తున్నారు. కొంతమంది అసలు మా ఇళ్ళకే రావట్లేదు, వాలంటీర్లు అనేవాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, వేస్ట్గా పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. అదేనండి, నేను దాని గురించే మాట్లాడుతున్నా. ఒక 10-20 మందిలో ఒక 15 మంది గవర్నమెంట్కి అనుకూలంగా చెప్పినమని చెప్పినట్టుగా చేస్తున్నారండి, మిగతా ఒక 10 మంది మాత్రం బాధ్యత లేకుండా పనిచేస్తున్నారు. ఆ పని చేయనటువంటి ఆ 10 మంది ద్వారా ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుందని నా ఆలోచన. ప్రభుత్వం కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ సీఈఓలు కానీ ఎవరైనా సరే ఎవరైతే బాధ్యతగా పనిచేయట్లేదో వారి విషయంలో మరి తగినటువంటి పరిష్కారం చేయవలసిందిగా కూడా నేను మీ ద్వారా తెలియపరుస్తున్నాను. రెండవది ఏంటంటే నిజంగా పేదలైన వారికి ఇల్లు లేనటువంటి ఆడపిల్లలకి పేరు మీద ఇళ్ల స్థలాలు వారికి వచ్చేలాగిన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.